చూపించాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇంత చిన్నగా ఉంటే ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు కనపడదు కదా. సో అటువంటప్పుడు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు. మామూలుగా ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ స్లైడ్ షో, ఇది స్లైడ్ షో రన్ చేస్తున్నాను. స్లైడ్ షో రన్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఇలా ఉంటుంది ఈ స్క్రీన్. ఇది కొంచెం చిన్నగా ఉంది కదా. ఎప్పుడైనా స్టేజ్ మీద ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఈ పర్టికులర్ ఏరియా పెద్దగా చూపించాలంటే బాటమ్ లెఫ్ట్ కార్నర్ లో ఫిఫ్త్ బటన్, ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో కానీ గ్రే కలర్ లో ఉన్నాయి చూడండి, ఫిఫ్త్ బటన్ మ్యాగ్నిఫైయర్, ఇది క్లిక్ చేసి మీరు ఏదైతే షేప్ లో టైప్ చేస్తారో ఆ షేప్ కానీ డయాగ్రామ్ ఏదైనా అయి ఉంటుంది అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అది జూమ్ ఇన్ అవుతుంది, పెద్దగా కనిపిస్తుంది. ఒకవేళ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏరియా కావాలంటే ఇలా మూవ్ చేసుకోవచ్చు. మొత్తం అంతా ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత ఎస్కేప్ బటన్ నొక్కాలి. ఎస్కేప్ బటన్ నొక్కితే నార్మల్ వ్యూలోకి వస్తారు. సో ఎప్పుడైనా మీరు టైప్ చేసిన టెక్స్ట్ బాక్స్ లో కానీ ఎక్కడైనా కానీ చిన్నగా ఉంటే ఈ టెక్నిక్ వాడండి మీరు ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు. ఓకే సార్. ఇంకొక విషయం, మీరు జూమ్ లో జూమ్ యాప్ ద్వారా వాయిస్ రికార్డింగ్ ఇచ్చి లెస్ మీరు ప్రెజెంటేషన్ తయారు చేసుకోండి, వీడియోస్ రికార్డెడ్ వెర్షన్ అని చెప్పాను కదా, అప్పుడు కూడా యూజ్ అవుతుంది. జూమ్ యాప్ ఏం చేస్తుందంటే మీకు స్క్రీన్ మీద ఏం కనిపిస్తుందో అదే చూపిస్తుంది. ఒకవేళ ప్రెజెంటేషన్ స్లైడ్ షో రన్ చేసినప్పుడు మీరు పెద్దగా చేశారనుకోండి, ఆ జూమ్ యాప్ లో వీడియోలో పెద్దగా కనిపిస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి ఇలా. ఓకే, ఈ టిప్ మీకు ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు బాగా యూజ్ అవుతుంది. ఓకే, టెక్స్ట్ బాక్స్ లో టైప్ చేయడం ఇది, ఇప్పుడు ఇది అర్థమైంది అనుకుంటున్నాను, నెక్స్ట్ వెళ్ళిపోతాను. సో పీపీటీ లో జూమ్ అనేది అట్ ది టైమ్ ఆఫ్ స్లైడ్ చూడటానికే కదా సార్, అది వీడియో తయారు చేసినప్పుడు వస్తుందండి. యాక్చువల్గా చూడండి, వీడియో తయారు చేయడం అంటే మీరు ఈ స్లైడ్ షోని జూమ్ ద్వారా వీడియో రికార్డ్ చేస్తున్నట్లయితే అప్పుడు వస్తుందండి. కాదు సార్, పీపీటీ లో జూమ్ ఉంది కదా సార్, పీపీటీ లో జూమ్ ఉంది కదా, ఏది ఇది అంటున్నారా? ఇక్కడ అది సార్, అది సార్, ఇది ఇది అంటున్నారా? ఓకే, అవును సార్, అది ఇది ప్రజెంటేషన్ మీరు ఇచ్చేటప్పుడు లైవ్ లో ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మాత్రమే పెద్దగా కనిపిస్తుంది అండి. వీడియోలో ఇక్కడ చూడండి, మీరు ఫైల్లో ఎక్స్పోర్ట్ అని వీడియో తయారు చేశారనుకోండి, అక్కడ ఈ కమాండ్ వర్క్ చేయదు. ఎందుకంటే ఆ సిస్టమ్ లో మనం లైవ్ లో చేయట్లేదు కదా. సో లైవ్ లో చేసే రికార్డింగ్ ఏది, జూమ్ లో జాయిన్ అయిపోయి అక్కడి నుంచి రికార్డ్ చేసుకోమని చెప్పాను కదండి. మీరు ప్రజెంటేషన్ అక్కడ ఎవరు ఉండరు, మీరు మాత్రమే ప్రజెంటేషన్ ఇస్తారు, కాకపోతే అది రికార్డ్ చేస్తున్నారు. అటువంటప్పుడు మీరు జూమ్ యాప్ లో రన్ చేసినప్పుడు ఇది వాడుకోండి, ఇది వాడుకోండి, ఇది వాడితే అది రికార్డెడ్ సెషన్ కాబట్టి అక్కడ మీకు పెద్దగా చిన్నగా అవుతున్నట్టుగా కనిపిస్తుంది, అది తేడా.